IUI and IVF consultation kosam sampradinchandi 29. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక స్పెషల్ ఐటెం చేసుకుందామండి. దీన్ని అందరు గుర్తుపడతారు, యాష్ కార్డ్, బూడిది గుమ్మడికాయ. సాధారణంగా దీన్ని దిష్టి గుమ్మడికాయగా కట్టే అలవాటే చాలా చోట్ల ఉంటుందండి. దీన్ని ఆహార పదార్థంగా తీసుకునే వాళ్ళు బహు తక్కువ. ఇటీవల కాలంలో అంటే ఈ కోవిడ్ తర్వాత ఇదేదో చాలా మంచిదని మెల్లిగా తెలుసుకున్నారు. అందరూ జ్యూసులు చేసుకుని తాగుతున్నారు. దీంతో మా ఇళ్ళలు మాత్రం ఎప్పుడూ వాడేవాళ్ళం అండి. చాలా సంవత్సరాలుగా మా పద్ధతులు అవే. అంటే దీంతో వడియాలు పెట్టుకుంటాము, కూరలు చేసుకుంటాము రెండు రకాలు, తర్వాత ఏమో హల్వా చేసుకునే అలవాటు ఉంటుంది. చాలా ఇళ్లలో ఉంటుంది. కొద్దిమంది ప్రత్యేకంగా ఒక కల్ట్ వాళ్ళే తినాలన్న ధోరణి కూడా ఉంది. అలాంటిది ఏం లేదండి, సార్వజనీనంగా ప్రతి వాళ్ళు తినచ్చు. ఇట్లా బూడిద పట్టిన కాయను కనుక తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసేయటం, చెక్కు తీసి నీట్గా కోరేసి, అంటే మనం క్యారెట్ కోరినట్టు కోరేసి హల్వా చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆయుర్వేదంలో కుష్మాండలేహ్యం అని ఒక పదార్థం దొరుకుతుంది. కుష్మాండం అంటే ఇది గుమ్మడికాయనే కుష్మాండం అంటారు. ఇది కుష్మాండమే పసుపచ్చది, మన పెళ్ళిళ్ళప్పుడు దానం ఇచ్చే పెద్ద కాయ ఉంటుంది కదా పచ్చగుమ్మడి, అది కూడా కుష్మాండం అనే అంటాము. అయితే ఈ కుష్మాండలేహ్యం ఏంటంటే దాంట్లో కొంచెము ఆయుర్వేదిక దినుసులు కొద్దిగా కలిపి పటిక బెల్లంతో చేసేవాళ్ళు. ఇది రోజు ఒక స్పూన్ తింటే బలహీనంగా ఉన్న పిల్లలు బలపడతారు. తర్వాత ఏమైనా రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, శారీరకమైన దుర్బలత ఉన్నవాళ్ళు, స్పర్మ్ కౌంట్ లేని వాళ్ళు, వాళ్ళకి కుష్మాండలేక్యం పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు ఆయుర్వేద పచారీ కొట్లలో దొరికేవి కానీ అంత గొప్పగా ఉండేది కాదు, కానీ ఆయుర్వేదిక్ షాప్లో దొరికేది చాలా బాగుండేది. అయితే క్రమంగా మనమే తెలుసుకున్నాము దీంతో హల్వా చేసుకోవటము. ఈజీగా సింపుల్గానే చేసుకోవచ్చు అండి. మనకి రైతు బజార్లో ఒక ముక్కలు కూడా దొరుకుతాయి, ఓ 10-20 రూపాయల్లో ఒక ముక్క దొరుకుతుంది. ముదురుగా ఉన్నా కూడా హల్వాకి బాగుంటుందండి, దానికి ఇబ్బంది ఏం లేదు. జస్ట్ చెక్కు తీయటము, గింజలు తీసేసి సన్నగా కోరేయటం. కోరేసిన దాన్ని మామూలు జనరల్ మనం సొరకాయ హల్వా ఎలా చేసుకుంటాము అదే పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఒక హల్వా చేసుకుంటే సొరకాయ హల్వా చేసినట్టే చక్కగా హల్వా అయిపోతుంది. ఈజీగా సింపుల్గా హల్వా చేసుకుందాం. ఇందులో నుంచి సగం ముక్కను వాడుకుందాము. ఇదివరకు పటిక బెల్లం వేసి చేసేవాళ్ళం, ఇప్పుడైతే మేము కూడా పంచదారే వాడుతున్నాం అనుకోండి. బెల్లంతో అంత ఖాస్గా ఉండదండి, పంచదారతో బాగుంటుంది. అయితే ఇది చలవ చేస్తుంది బాగా. శీతాకాలాలతో ఎక్కువ తింటే జలుబు చేస్తుంది అంటారు. ఒక 2 స్పూన్లు తినడానికి ఏం అభ్యంతరం లేదు, బాగుంటుంది. దీన్ని కడిగేద్దాము శుభ్రంగా, బూడిది పోగొట్టి తర్వాత చెక్కు తీయటము, ముక్కలు తరుక్కోవటము, తర్వాత పెద్ద ముక్కలుగా తరిగేసి దాన్ని కోరేసేయటం. మీడియం దాంతో కోరేశానండి. మీరు బాగా శుద్ధగా చేసేస్తే, అంటే సన్నటి దాంతో చేస్తే మరీ ముద్దలా ఉంటుంది, హల్వా అంత గమకంగా కనపడదు. దీన్ని ఏం చేయాలంటే ఈ కోరుని ఒక్కసారి వడబోసేద్దాం. ఇందులో నీరు ఉంటుంది బాగా. యాక్చువల్గా ఈ నీరు పారబోయటానికి కాదండి, ఇది కావాలి మనకి. ఏదైనా తెల్లటి బట్టలు వేసి శుభ్రంగా పిండేసుకోవచ్చు, లేదా ఇలా కూడా చేయొచ్చు. కొంచెం లేతకాయనండి, కొద్దిగా ముదురుది, బూడిది పట్టిన కాయ కూడా బాగుంటుంది, అందులో అనుమానమేం లేదు. బాగా ముదురు పట్టింది అయితే మనకు కూరకి బాగుండదు, కానీ వడియాలకి హల్వాకి ముదురుకాయ చక్కగా ఉంటుంది. బాగా ఒత్తేయండి, బట్టలు వేసి మూటగట్టి పిండేస్తామన్న మీ ఓపిక, మీ అవకాశము. ఇప్పుడు ఇందులో పంచదార కొలతకి మనకి ఈ పని ఇంపార్టెంట్. ఒకటి, పంచదార ఎంత కొలుచుకోవాలో దానికోసము. రెండోదేమో, ఇది కొంచెం నెయ్యి వేసి వేయిస్తాం. ఈ నీరుతో సహా వేయించాలంటే ఎంతసేపు వేపినా కోరు వేగదు, అందుకని వడపోసుకోవటం అనమాట. ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత పంచదార కావాలి. ఇది మనకి ఒక 400 గ్రాములు ఉంది, ఇంచుమించుగా ఒక 1/4 కిలో ఉంది అనుకోండి, 1/4 కిలో పంచదార పడుతుంది. అది వేసేసుకుంటే సరిపోతుంది. నీరు పారవేయకూడదండి, తప్పనిసరిగా ఉంచాలి. ఒకవేళ ఏదైనా మీకు సరదాగా ఉంటే కొంచెం దాన్ని నేను లెమన్ జ్యూస్ కలుపుకుని తాగచ్చు కూడా. వడపోసేసాము, దీన్ని గట్టిగా నొక్కేసాను చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి సరిపడా నెయ్యి, ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. మనం కాస్త చిన్న చిన్న కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, కాస్త కిస్మిస్ ఇందులో వేయించేసుకుని, తర్వాత ఈ నూనె నేతిలో మనము మన బూడిది గుమ్మడికాయ కూరని వేయించుకోవచ్చు. జీడిపప్పులు, తర్వాత కొన్ని కిస్మిస్లు, చారపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది చారపప్పు. ఇందులోకి ఈ 3 పప్పులు చిన్నగా ముక్కలు చేసాను, వేయించేద్దాము. కిస్మిస్లు ముక్కలు చేయలేదండి, యథాలాభంగా చెప్పాను అంతే. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు, చారపప్పులు, ఇంకా మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అవి వస్తున్నాయి ఇవాళ రేపు, అలాంటివి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది.
కొద్దిగా పప్పులు వేయించేసి తీసేద్దాము. చిన్నగా రద్దున్నా ఏం పర్వాలేదు. ఇందులో మనం కోరి కొంచెం పిండేసి పెట్టుకున్న ఉడిది గుమ్మడికాయ కూర వేసేది. ఇవి ఉన్న నేతిలో అలాగా ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని వేగనిద్దాము. కొంచెం కొద్దిగా లేత రంగు వస్తే బాగుంటుంది. కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి, అంతకంటే ఏం పట్టదు. మనం ఈ నీరుతో మొత్తం పోసామనుకోండి, ఇది వేగడానికే 1 గంట పడుతుంది, ఇదంతా పడిపోతుంది చిటచిటమ. ఈ వేగిపోయిన బూడిద గుమ్మడికాయ కూరలో కప్పుకి కప్పు, ఈ కప్పుడు ఉందండి ఇది కూర, అంత పంచదార వేసేద్దాం. ఇందాక మనం అట్టి పెట్టుకున్నాం కదా, ఈ నీళ్ళు కూడా పోసేయచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. పంచదార కరిగి ఈ నీటి తడికి పాకం వచ్చేస్తుంది. యాక్చువల్గా బూడిద గుమ్మడికాయ నీటిలోనే ఎక్కువ బలం ఉందని చెప్తారండి, కండలోనూ ఉంటుంది. ఆ నీరు చాలా మంచిది. ఆ స్టాక్ మాత్రం తీసేయకూడదు. ఫుడ్ కలర్ వేసుకునే ఆసక్తి ఉంటే కొంచెం వేసుకోవచ్చండి. నేను పెద్దగా ఫుడ్ కలర్స్ ఇష్టపడను, డైరెక్ట్గా ఎలా ఉన్నది ఇంకా అలా తెల్లగానో లేత ఆకుపచ్చ రంగుగానో ఉండటమే. మధ్యలో ఉన్న గింజలు తీసిన పార్ట్లో ఉంటుంది కదా కండ, అది కొంచెం 1-2 చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంది, చక్కగా పాకల్లో ఉడికిపోతుంది. దీన్ని సెమీ మీడియం ఫ్లేమ్, అంటే మరీ లో కాదు మీడియం కాదు, మధ్యలో ఉంచి నిదానంగా ఉడకనిద్దాము. ఇంక ఇందులో నెయ్యి వేయాలి ఆ బాధలు ఏం లేవు, మధ్య మధ్యలో కొంచెం కదుపుతూ ఉంటే సరిపోతుంది. పూర్తిగా మన హల్వా దగ్గరకు వచ్చేసింది చూడండి. నేను ఎక్కువ ఏం చేయలేదండి, 4-5 సార్లు జస్ట్ గరిటతోటి కలిపాను అంతే, దగ్గరకు వచ్చేసింది. మనం కొంచెమే చేసాం కాబట్టి ఇందులో నేను వేయట్లేదండి. ఒకవేళ కనుక మీరు ఎక్కువ చేస్తే హల్వా ఆ మాత్రం ఉంటే, పంచదార పూర్తిగా కరిగిపోయి పాకం వచ్చే స్టేజ్లో ఒక నిమ్మకాయ కనుక పిండితే మనకి ఇది షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ కొంచెం చేసుకునేటప్పుడు ఏముంది, ఇదే ప్లేట్లో పెట్టేసరికి అయిపోతుంది కదా, మళ్ళీ నిమ్మకాయ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో సహజ సిద్ధమైన పులుపు ఉంటుంది. అసలు మా పినిగారు వాళ్ళు అయితే వైజాగ్ వైపు వాళ్ళంతా పులగుమ్మడికాయ అంటారు దీన్ని, దాన్ని తీగుమ్మడి దీన్ని పులగుమ్మడి అంటారు. చూడండి ఇప్పుడు ఆపేసేయచ్చు. నేనేం చేశానంటే ఏలక్కాయలతో పాటుగా నట్మగ్ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది కదా, రాజకాయ చిన్న ముక్క చాలా చిన్నది, మన ఒక ఏలక్కాయకి ఎంత వస్తుందో అందులో సగం, ఆ లోపల గింజలతో సగము అది వేసి పొడి చేశాను. ఏలక్కాయలతో పాటు అది వేస్తాను. నట్మగ్ వేయండి, ఇందులో చాలా రుచిగా ఉంటుందండి, చాలా మంచి వాసన వస్తుంది. తర్వాత దీంట్లో ఇంకొకటి పచ్చకర్పూరం ఒకటి చాలా బాగుంటుంది. మనం కొంచెమే చేసినా కూడా పచ్చకర్పూరం వేసుకోవచ్చు. ఎంత కొంచెం వేస్తున్నాను చూసారా, కనపడుతుందా, అంతే. పచ్చకర్పూరం మంచిదే కానీ, అంటే ఆరోగ్యానికి మంచిది, బీపీ తగ్గిస్తుంది, మోతాదు మించి వేస్తే వెగటుగా ఉండి తినబుద్ధి కాదు. కొంచెం వేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం కలర్ రావడం కోసం కొద్దిగా 4 కుంకుమపువ్వు రేకల్ని వేడివేడి పాలల్లో వేసి పెట్టాను. పాలు పోసినా ఏమవ్వదండి, ఇది ఒక పూటలో అయిపోయేది కాబట్టి. ఇది ఇందులో వేసాను, చిన్నగా రంగు మారుతుంది. కాస్త ముందే వేస్తే ఇంకొద్దిగా కలర్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. చూడండి ఎంత కొంచెం రంగు మారింది. మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు ఇందులో వేసేద్దాం. బాదం పప్పులు కూడా ఉన్నాయి. అయిపోయింది, మన హల్వా రెడీగా ఉంది. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసి మనం సర్వ్ చేసేసేయచ్చు. చక్కగా ఉంటుంది. శీతాకాలం తినే వంటకం కాకపోయినా కూడా హల్వాలాగా చేసుకోవచ్చు. వేసవికాలం కనుక మనం ఈ హల్వా చేసి పెడితే పిల్లలకి చలవ చేస్తుందండి, ధాతు పుష్టి అని చెప్తారు. రకరకాల అనారోగ్యాలన్నిటికీ కూడా వైద్యంగా పనిచేస్తుంది. అప్పుడు తరచుగా కూడా చేసి పెట్టచ్చు. మనం పిల్లల కోసమే చేయదలుచుకుని రోజు ఒక మందులాగా పెట్టదలుచుకుంటే పంచదార కాకుండా పటిక బెల్లంతో ట్రై చేయండి. ఇవే పాళ్ళు, కొలతలు ఇవే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. పటిక బెల్లం కరగదు తొందరగా అని అనుమానం ఉంటే మనం రసం తీసి పక్కన పెట్టాం కదా, పటిక బెల్లం దెబ్బ కొట్టేసి చిన్న చిన్న ముక్కలు చేసి అందులో పోసేసామంటే ఈ రసంలో పోస్తే మనం పిప్పిని మనం కోరిని వేయించే లోపల అది చక్కగా కరిగిపోతుంది. పాకం బ్రహ్మాండంగా వస్తుందండి, ఆరోగ్యానికి మంచిది. ట్రై చేసి చూడండి. గుమగుమలాడే బూడిద గుమ్మడికాయ హల్వా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.